అదృష్టం జీవితంలో ఎప్పుడూ ఒకసారే మన ఇంటి తలుపు తడుతుంది. అయితే దానికంటే ముందే వచ్చి కూర్చున్న దురదృష్టాన్ని సాహసంతోనూ ఆలోచనతోనూ దూరదృష్టితోనూ తుత్తు నియలి చేయనిదే అదృష్టం మన ఇంట్లోకి అడుగుపెట్టదు. ఇది ప్రత్యక్ష అనుభవం నాకు. ఈ మధ్య ఫారిన్ సంబంధాలను చేసుకొని రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న ఎంతోమంది ఆడపిల్లల కన్నీటి వ్యధలను వింటున్నాం. అసలు గుర్తు చేసుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే దుస్సంఘటనలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో. అయినా ఫారిన్లో ఉన్న అమ్మాయికి అక్కడ అబ్బాయిని ఇచ్చి చేస్తేనే మంచిదనుకుంటాం కదా. బంధువుల సహకారంతో ఎంక్వైరీలతో మంచి సంబంధాన్ని వెతికి మా అమ్మాయికి పెళ్లి చేశాం. అబ్బాయి అమ్మాయిలాగే ఫారిన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచివాడు, సౌమ్యుడు. మా అమ్మాయి జీవితానికి ఇక ఏ లోటు లేదు. ఇది మా అమ్మాయిదో మాదో అదృష్టమని అనుకోండి, మరెందుకు చెప్తున్నారు ఇదంతా అని మీరు అనుకోవచ్చు. చెప్పానుగా, ఈ అదృష్టానికంటే ముందే దురదృష్టం వచ్చి మా ఇంటి ముందు తిష్టేసిందని, దాన్ని ఎలా తరిమేశానో మీకు చెప్పాలనేదే ఈ నా ప్రయత్నమంతా. అమ్మాయి యుఎస్ వెళ్ళి 2 ఏళ్ళు గడిచిందని ఇక సంబంధాలు వెతకడం ఆరంభించాం. తెలిసిన వాళ్ళ ద్వారానే వచ్చింది ఈ మ్యాచ్ కూడా. అబ్బాయి పేరు శ్రవణ్, యుఎస్లో జాబ్ చేస్తున్నాడు. శ్రవణ్ పేరెంట్స్ మా అమ్మాయి ఫోటో చూసి ఇతరత్ర అన్ని ఎంక్వైరీలు చేసుకొని అబ్బాయి ఇండియాలో లేకపోయినా సంబంధం మాట్లాడుకోవడానికి మీ ఇంటికి వస్తామన్నారు. ఎలాగూ అమ్మాయి కూడా సెలవు పెట్టి వచ్చింది కదా, తనని కూడా చూస్తారు, గట్ట కానుకలు అవి మాట్లాడుకోవచ్చు అని వారిని రమ్మన్నాం. 6-7 వచ్చారు. పలకరించి మర్యాదలు చేశాం. వాళ్ళు తమ ప్రాంతపు వివరాలు, తమ పుట్టు పూర్వోత్తరాలు తెలిపారు. దూరం నుంచి వచ్చారు, మధ్యాహ్నం కూడా అయింది కదా అని భోజనాలు కూడా పెట్టేశాం. తర్వాత తీరిగ్గా కూర్చుని అసలు మా సంబంధం మీకు ఎలా తెలిసింది అని అడిగారు. మేము ఫలానా వారి ద్వారా అని చెప్తుంటే వారు ఇదేలాగా మా అబ్బాయి ఉన్నాడని మీరు అడిగారా, వాళ్ళు చెప్పారా అంటూ రెట్టించి రెట్టించి అడిగారు. మాకందరికీ వాళ్ళ తీరు వింతగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి ఏదో పైనుండి ఊడిపడ్డట్టు, మేము గతిలేక వెతికి వెతికి వాడి వెంట పడ్డట్టు కటింగ్ ఇచ్చారు. ఈలోపే అమ్మాయి శ్రవణ్ ఫోటో చూసి అమెరికా సంబంధం కదా అని ఓకే చేయడంతో పోనీలే అని సర్దుకున్నాం. కానీ మా అందరి మనసుల్లో ఈ వ్యవహారం అంతా ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంది. తర్వాత వాళ్ళు కట్న కానుకలు ఎంత ఇస్తారని అడిగి వీలైనంత రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యం ఏంటంటే అందిన కాడికి పిండుకోవాలని ఆశపడ్డ వాళ్ళకు ఒక సొంత ఇల్లు కూడా లేదు. అయినా పోనీలే ఫారిన్ సంబంధం అని మళ్ళీ సరిపెట్టుకున్నాం. ఇంతలో మరో బాంబు పేల్చారు వాళ్ళు. పెళ్లి అమెరికాలోనే చేద్దామని, శ్రవణ్ ఇండియాకి వస్తే H1B వీసా క్యాన్సిల్ అవుతుందేమోనని డౌట్ వ్యక్తం చేశారు. పైగా మా ఈ తమ్ముడు కూడా అక్కడ బాగా స్థిరపడ్డాడు, మనం వెళ్ళినా ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి కొద్దిమంది మీ టైంకి వెళ్ళి పెళ్లి చేసి వద్దామన్నారు. అంతలో వాళ్ళ తమ్ముడు అందుకొని, అవునండి, మీరందరూ వచ్చేస్తే పెళ్లి చేసేయొచ్చు, అక్కడ మీకు బంధువులు ఉన్నారు కాబట్టి పనిలో పని అమెరికా కూడా చుట్టేయొచ్చు అన్నాడు. ఆ తర్వాత అందరూ అమెరికాలో పెళ్లిలా జరిపించాలి, ఎందరు వస్తారు లాంటి విషయాలన్నీ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఈ అయోమయంలో నాకు తెలియకుండానే ఓకే అనేశా. సెలవులైపోయి అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. ఒకటే చెప్పా అమ్మాయికి, వెళ్ళిన వెంటనే ముందు శ్రవణ్ణి కలుసుకో, జాబ్ విషయాలన్నీ పక్కాగా తెలుసుకో, తొందరపడకు, అతడు నీకు నచ్చితేనే చెప్పు అన్నా. కలుసుకున్నామమ్మా, శ్రవణ్ నచ్చాడు, జాబ్ కూడా ఓకే అంది. అయినా నా మనసేదో కీడ్ శంకించింది. పెళ్లి కొడుకుని చూడకుండా మాట్లాడకుండా పెళ్లి ఎలా నిశ్చయం చేయడం? అది చిన్నపిల్ల, ఏం తెలుసుకుందో ఏం తెలుసుకోలేదో, వదిలేస్తే ఒకవేళ జీవితకాల సమస్య అవ్వచ్చు అని ఒక స్థిర నిశ్చయానికి వచ్చా. నేను చెప్పిన విషయం విని ఇంట్లో వాళ్ళు బంధువులు నోరెళ్ళబెట్టారు. ఏంటి, నువ్వు అమెరికా వెళ్తావా? ఇదేమన్నా పక్క ఊరా వెళ్ళేందుకు అన్నట్టు చూశారు. ఎస్, వెళ్తా, మా అమ్మాయి సుఖ సంతోషాల కోసం నేనేమైనా చేస్తా అని వెంటనే వీసాకి అప్లై చేయించా. అది రాగానే టికెట్ బుక్ చేయించుకొని అమ్మాయికి శ్రవణ్కి కాల్ చేసి ఫలానా రోజు వస్తున్నట్లు చెప్పా. మీరు అమెరికా వస్తున్నారా అని శ్రవణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నేను ధైర్యంగా అమెరికా ఫ్లైట్ ఎక్కేశా, అమ్మాయి దగ్గరికి చేరిపోయా. వెళ్ళిన తర్వాత శ్రవణ్కి ఫోన్ చేసి 2 రోజుల్లో కలుసుకుందామన్నా. అతడు నసుగుతూ, ఈ మధ్య నా జాబ్ పోయిందాంటీ, పర్వాలేదు వెంటనే ఇంకోటి వెతుక్కుంటా అన్నాడు. ఈ విషయం ముందే చెప్పొద్దా అన్నా. చెప్దామనే అనుకున్నా అన్నాడు. ఇక నేను ఫోన్ కట్ చేశా. ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటంటే అతనికి H1B వీసా కూడా లేదని. మనసంతా తేలికగా అయిపోయింది. వాళ్ళ అబ్బాయికి జాబ్ లేకుండా, వాళ్లకు ఆస్తిపాస్తులు లేకుండానే ఇన్ని కట్నకానుకలు ఆశించిన వాళ్ళు రేపు పెళ్ళైన తర్వాత అమ్మాయిని పుట్టింటి నుంచి అది తెమ్మని ఇది తెమ్మని ఇంకెంత హింస పెట్టేవారు.
దగ్గరకొస్తే గాని ఈ దూరపు కొండల నునిపెంతో తెలుసుకోలేకపోయాను. పోతే పోనీ 2 లక్షలు. మా అమ్మాయి చక్కని జీవితం ముందు ఇదెంత అనుకుని 3 నెలలు బంధువులతో కలిసి అమెరికాలో కొన్ని ప్రదేశాలు చుట్టేసి ఇండియాకి తిరిగి ఫ్లైట్ ఎక్కేశాం. ఇప్పుడు చెప్పండి మీరు, దురదృష్టాన్ని చావుదెబ్బ తీశానా లేదా?